హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ వల్లి ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ ఎ గైనకాలజిస్ట్. మన మారుతున్న జీవన శైలిని బట్టి ఈరోజు మనకి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్, ప్రేక్షకులకి ఎన్నో అనుమానాలు ఉండటం వలన నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అనే సమస్య చాలామందిలో కనపడతా ఉంది ఈ రోజుల్లో. ఎక్కువ శాతం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉన్నాము. దాంతోపాటు టీనేజ్ గ్రూప్లో మెచ్యూర్ అయిన 2 ఇయర్స్ నుంచి సైకిల్స్ ఇర్రెగ్యులర్గా రావడం లాంటివి కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. తర్వాత ఒబేసిటీ, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఆన్ ద ఫేస్, ఇవన్నీ ఈ పీసీఓడి లక్షణాలే. సో చాలామందిలో అపోహ ఉంది, మాకు నీటి బుడుగలు ఉన్నాయండి, నీటి కాయలు ఉన్నాయి, ఇన్ని రకరకాలుగా దీన్ని చెప్తూ ఉంటారు. సో దీని వలన ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేది మమ్మల్ని కాన్స్టెంట్గా అడుగుతున్న క్వశ్చన్. అసలు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే ఏంటి అంటే, పీసీఓడి కానీ పీసీఓఎస్ అంటే ఒక ఎండోక్రైన్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ మన బాడీలో కాజ్ అవ్వటం మూలాన ఇది ఫామ్ అవుతుందన్నమాట. ఫామ్ అవటం మూలాన ఏం జరుగుతుంది, అండాశయాల్లో నీటి వాటర్ బబుల్స్ లాగా అండాశయం అంతా కప్పుకుపోయి ఉండవలసిన అండాశయం సైజు 2 నుంచి 3 రెట్లు పెరగటం మూలాన వీళ్ళకి అసలు పీసీఓడి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో పీసీఓడి వచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి మేనిఫెస్ట్ అవుతారు అంటే, ఎంతమంది హాస్పిటల్ దాకా వస్తారు అంటే, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, పీసీఓడి వచ్చిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం చెప్పుకోవాలి అని అంటే కనుక, ముందు ఓవర్ బ్లీడింగ్ సమస్య, లేదా పీరియడ్ ఆగిపోవటం పూర్తిగా 3 నెలలు 4 నెలలు రాకపోవడం, లేదా వస్తే చాలా తక్కువ బ్లీడింగ్ అవటం. సో ఏంటి ఇన్ని రకాలు చెప్తున్నారు ఒకటి కాకుండా అంటే, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లోనూ పీసీఓడి ఉండొచ్చు. ఓవర్ బ్లీడింగ్ అన్నా అవ్వచ్చు, పీరియడ్స్ లేట్ అయ్యి, లేదా అసలు పీరియడ్ రాకపోవడం, వచ్చినా తక్కువ బ్లీడింగ్ అవటం. సో ఈ 3 రకాలు ఉండటం, దాంతోపాటు ఓవర్ అండ్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవటం, మొహం అంతా పింపుల్స్ రావటము, అన్వాంటెడ్ హెయిర్స్ రావటం ఫేస్ మీద బాడీ మీద, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అన్వాంటెడ్ హెయిర్స్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఎన్ని ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఆడవాళ్ళల్లో ఉండే హార్మోన్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రేషియో డిస్టర్బ్ అయిపోవటం, తద్వారా ఆండ్రోజెన్స్ అంటే మగవాళ్ళల్లో ఉండే హార్మోన్ అనేది ఈ ఆడపిల్లల్లో ఎక్కువగా ఉండటం మూలాన అసలు ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతూ వస్తుందన్నమాట. సో దీంతోపాటు చాలా రకాలైన ఎండోక్రైన్ డిస్టర్బెన్సెస్ బాడీలో క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దీని వలన ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్రతి మంత్ వీళ్ళకి ప్రాబ్లం చేయటం, దాంతోపాటు ఇది ఎక్కువ అవటం అంటే, ప్రతి ఏజ్ వచ్చే కొలది ఇంకా ప్రాబ్లం అవటం. ఫస్ట్లో మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక 1 మంత్ 2 మంత్స్ లేట్గా రావటము, కొంచెం ఓవర్ బ్లీడింగ్ కనిపించటం అట్లా ఉంటుంది. తర్వాత ఓవర్ అ టైమ్ లావుగా అయిపోవటం వీళ్ళు, ఇంకా డిస్టర్బెన్సెస్ 3 మంత్స్ 4 మంత్స్కి పీరియడ్స్ రాకపోవటం, వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అవటము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, అసలు మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కూడా లేకోకుండా కూడా ఫేస్ అంతా ఆయిలీగా అవటం, పింపుల్స్ రావటం అండ్ దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్స్ రావటం కూడా చూస్తూ ఉంటాం. సో ఇందులో ఏ రకమైన ప్రెజెంటేషన్ ఉన్నా వీళ్ళల్లో పీసీఓడి ఉండొచ్చు, అందరికీ ఉంటుందని కాదు ఉండవచ్చు అని చెప్తున్నాం. సో పీసీఓడి వచ్చిన వాళ్ళు దీన్ని ఎలా దీన్ని పరిష్కరించుకోవాలి, ఆర్ పీసీఓడి ఉన్నది అనేది వీళ్ళు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే కనుక, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, వీళ్ళకి మనం ముందుగా చెప్పినట్టుగా పీరియడ్స్ ఆగిపోవటం, లేదా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండటం, లేదా స్కానింగ్ చేసి వీళ్ళకి ఆ నీటి బుడుగలు ఉన్నాయనేది కన్ఫర్మ్ చేయటం, ఈ 3 ఉంటే కనుక వీళ్ళు పీసీఓడిగా కన్సిడరేషన్ తీసుకోవాలి మనం. మేము అలా కన్ఫర్మ్ చేస్తాము. సో అలా వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మేము అడ్రస్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సపోజ్ బాగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నారు, ఒబీస్గా ఉన్న అమ్మాయి వచ్చింది అని అంటే, వెయిట్ లాస్, పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయటము అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చెప్తూ ఉంటాం. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి, అసలు పీసీఓడి అనేది ఫస్ట్ మనం ఒక లైఫ్ స్టైల్ డిసీజ్గా కూడా తీసుకోవచ్చు. ప్రతి మన ఈ వెస్టర్నైజ్డ్ కల్చర్ పెరుగుతున్న కొద్దీ జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వలనే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది అసలు స్టార్ట్ అవ్వటం కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఒబేసిటీ, బాగా వెయిట్ పెరిగిపోవటం పిల్లలు, అంటే నార్మల్ మన ఇంట్లో చేసిన ఫుడ్ కాకుండా బయట దొరికే ఆహారం ఎక్కువగా తీసుకోవటం వలన కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం బాగా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో పీసీఓడి ట్రీట్మెంట్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్కే ఎక్కువ రోల్ ఉంటుంది. ఇది దీన్ని తగ్గాలి అని అనుకుంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి మనం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏం చేయాలి అని అంటే,
లావుగా ఉన్న వాళ్ళల్లోనూ పీసీఓడి కనపడుతుంది, ఒక్కోసారి మరీ బక్కగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి కనిపిస్తూ ఉంటుంది, ఓవర్గా సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా ఉంటుంది. వీళ్ళకి ఏ విధమైన మేనిఫెస్టేషన్ ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తప్ప లేదా అన్వాంటెడ్ హెయిర్స్ తప్ప బక్కగా ఉంటారు కాబట్టి. సో వీళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏంటి చెప్పాలి, ఫస్ట్ వాళ్ళు తినే డైట్ కనుక్కొని దాన్ని డైట్ని మనం అడ్జస్ట్ చేయాలి, ఇన్ని నెంబర్ ఆఫ్ క్యాలరీస్ పర్ డే చేయాలి అండ్ దాంతోపాటు ఇంత ఎక్సర్సైజ్ చేయాలి అండ్ జంక్ అంతా తీసేసేయాలి, కార్బోహైడ్రేట్స్ ఓవర్గా ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ తీసుకోవడం తగ్గించుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక మన బేకరీ స్టఫ్స్, ఈ బర్గర్స్, పిజ్జాస్, కేక్స్, ఈ నూడిల్స్, వీటి నుంచి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎక్కువ ఫ్యాట్స్, చీజ్, ప్రాసెస్డ్ చీజ్, తర్వాత పేస్ట్రీస్, క్రీమ్స్, ఐస్ క్రీమ్స్, వీటి నుంచి ఎక్సెస్ ఫ్యాట్స్ వస్తాయి. సో ఈ రెండు కట్ డౌన్ చేసుకుంటూ మంచి డైట్ అండ్ న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్రీజ్ చేసుకొని వీళ్ళ డైట్ అనేది ప్లాన్ చేసుకుని ప్లస్ దాంతోపాటు ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్ తీసుకుంటే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. సో అసలు పీసీఓడి అంటే చాలామంది అనుకుంటారు 13-14 ఇయర్స్కే పీసీఓడి అనేది తెలిసిపోయింది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, కానీ ఇవి హార్మోన్ ట్రీట్మెంట్స్ అవి ఇస్తున్నారు కాబట్టి అంత తొందరగా తీసుకోకూడదు హార్మోన్ ట్రీట్మెంట్స్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగా ఒబేస్గా ఉన్న అమ్మాయికి ఓవర్గా ట్రీట్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయిని వెయిట్ లాస్ అవ్వమని. బాగా ఓవర్గా సన్నగా ఉన్న అమ్మాయిని కూడా ఎక్సెసివ్ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు, వీళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ కొంచెం మంచి లైఫ్ స్టైల్లోకి వచ్చినా కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఈ పీసీఓడి ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ ఎప్పటి నుంచి కరెక్షన్ స్టార్ట్ చేయాలి, వీళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఎప్పటి నుంచి వచ్చేలాగా చూడాలి అని అనుకుంటే కనుక బిఫోర్ మ్యారేజే పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటే మ్యారేజ్ తర్వాత ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో పీసీఓడిలో మెయిన్ అండ్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది. పీసీఓడి ఉన్న వాళ్ళలో పిల్లలు లేటుగా పుడతారు అనేది కామన్ ప్రాబ్లం అనమాట. అండ్ ఇన్ఫర్టైల్గా ఉన్న అమ్మాయిల్లో పీసీఓడి ఆల్మోస్ట్ 30-40% వీళ్ళే ఉంటారు, ఎక్కువ మంది పీసీఓడిస్ ఉన్న వాళ్ళలే ఉంటారనమాట. సో ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అని అంటే పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఎగ్ రిలీజ్ అనేది డైలీ ప్రతి మంత్ జరగాల్సింది జరగదు. సో మనం 1 ఇయర్ తీసుకుంటే ఏదో ఒక 2 మంత్స్ 3 మంత్స్ జరిగి మిగతా అన్ని నెలలు ఎగ్ రిలీజ్ అవ్వకుండానే వీళ్ళకి నెలసరి అనేది రావటం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే యానోవిలేషన్ అంటారు. ఓవిలేటరీ సైకిల్స్ లేకోకుండా యానోవిలేటరీ సైకిల్స్లోకి వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఏమవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత మాకు పిల్లలు పుట్టట్లేదు అనేది కామన్ కంప్లైంట్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని అంటే వీళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళు కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకుంటూ సైకిల్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ వీళ్ళకి ఓవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట. కొంతమందికి ఓవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇచ్చినా కూడా ఓవిలేట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి ఈ నీటి బుడగలు అనే మనం ఏదైతే పీసీఓఎస్ అనుకుంటున్నామో దాని డ్రిల్లింగ్ ద్వారా కొన్ని ఒక 6-8 పంక్చర్స్ ఆన్ ఓవరీ విత్ లో ఎనర్జీ కరెంట్ ఇవ్వటం, డ్రిల్ చేయటం ద్వారా వీళ్ళకి ఆ ప్రాబ్లం అనేది కొంతవరకు కంట్రోల్లోకి వచ్చి కొంత హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి అండ్ ఓవరీ సైజెస్ కొంచెం ష్రింక్ అవడం ద్వారా వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఓవిలేషన్ నార్మల్గా జరిగే అవకాశం ఉంటుంది, లేదా మనం ఇచ్చిన డ్రగ్స్కి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఓవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ప్లస్ లాప్రోస్కోపీ కొంతమందిలో యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా కొంతమందిలో అయితే IUI అనేది చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయొచ్చు, అది కూడా రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో IVF వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఏంటంటే ఈ పీసీఓడి ఉండటం వలన ఇన్ఫర్టిలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మ్యారేజ్కి ముందే ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ ఎంత మంచి రోల్ ప్లే చేస్తుంది పీసీఓడిలో అని మనం తెలుసుకోవాలంటే మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే పీసీఓడి వస్తుంది అని మనం చెప్తున్నాం కాబట్టి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు పీసీఓడిలో. సో ఎలాంటి ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే ఈ పీసీఓడి కంట్రోల్ అవుతుంది అని అంటే యాజ్ సింపుల్ యాజ్ వాకింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు, లేదా ఏరోబిక్స్ యాక్టివిటీ చేసుకోవచ్చు, అది కాకుండా జిమ్ అండ్ జిమ్ యాక్టివిటీస్ అండ్ ఈవెన్ స్విమ్మింగ్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట.
సో అందరూ చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు. ఈవెన్ సన్నగా ఉన్న అమ్మాయిని కూడా ఎక్సర్సైజ్ చేయమనే చెప్తాం. ఎక్సర్సైజ్ చేసి దాని ద్వారా ఇంకా వెయిట్ పెరిగేలాగా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కూడా వెయిట్ లిఫ్టింగ్ లాంటిది కూడా చేసి దానికి మీరు ఇంకా వెయిట్ గెయిన్ అయితే వాళ్ళకి లీన్గా ఉండే పీసీఓడి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒబీస్గా ఉండే పీసీ వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా దీని వలన యూజ్ ఉంటుంది.